గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన జేఎన్టీయు ఇంజనీరింగ్ బృందం విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న టేకరకండి గ్రామంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పాములు పుష్పశ్రీవాణి సూచనలతో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల స్థల పరిశీలన సర్వే నెంబర్ 50లో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి జేఎన్టీయు బృందం సన్నాహాలు చేస్తున్నారు. గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి 35 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నిర్మించడానికి స్థలం పరిశీలించడానికి జాయింట్ కలెక్టర్ జీసీ కిషోర్ కుమార్, పార్వతీపురం ఐటీ డీఏపీఓ అంబేద్కర్, జేఎన్టీయు ఇంజనీరింగ్ బృందం పరిశీలించడం జరిగింది. వీరికి రెవెన్యూ శాఖ అధికారులు వివరాలు తెలిపారు. స్థలం పరిశీలించిన జేఎన్టీయు ఇంజనీరింగ్ బృందం సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏరియాలో మన విజయనగరంలో ఈ ట్రైబల్ ఇంజనీరింగ్ మరి కాలేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి భూమిని మనం ఇక్కడ చూడడం జరిగింది. ఇది ఇంచుమించుగా 105 ఎకరాల వరకు మనకు ఉంది. అందులో ప్లెయిన్ ఏరియా ఉంది, మెట్ట ఉంది, తర్వాత కొండ ప్రాంతం కూడా ఉంది. అయితే అది క్లాసిఫైడ్ హిల్ ఏం కాదు. అదంతా కూడా 50వ సర్వే నెంబర్లో పూరా ఎక్స్టెంటే 105 ఎకరాలు కాబట్టి అది మనకి హిల్ తీసుకుంటాలో ఏ విధమైనటువంటి మరి ఇబ్బందులు లేవు. ఈ ఇప్పుడే జేఎన్టీయు టెక్నికల్ టీము కూడా రావడం జరిగింది. వాళ్ళ చీఫ్ ఇంజనీర్ గారు, వాళ్ళ ప్రొఫెసర్స్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పీఓ ఐటీడీఏ సబ్ కలెక్టర్ ఇన్ఛార్జ్ కూడా ఆయనే కాబట్టి అంబేద్కర్ గారు, ఈ ఇన్స్పెక్షన్ కూడా జరుగుతూ ఉంది. సో రైట్ నౌ అయితే ఇంచుమించుగా ఒక 35 ఎకరాల వరకు మనకి ప్లెయిన్ ల్యాండ్ ఉంది. సో బిల్టప్ ఏరియా కావాలనుకుంటే కనుక ప్రాబ్లం లేదు. తర్వాత ఉన్నటువంటి హిల్ కూడా గ్రేడేషన్ ఎక్కువ లేదు కాబట్టి ఆ గ్రేడియంట్ తక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా సబ్సిక్వెంట్గా యూజ్ చేసుకుంటాం జరుగుద్ది. సో ఈ విధంగా మనకి రెడీగా ఈ యొక్క ట్రైబల్ దీనికోసం ల్యాండ్ దొరకడం అనేది ఏరియాలో మనకి సూపర్.